శ్రీ గురు చరిత్ర అధ్యాయం నలభై మూడు శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుడు సాయం దేవునితో చెప్పిన ఆ వ్రత విధానం సిద్ధయోగి ఇలా తెలిపారు ఈ అనంత వ్రతము ఆచరించడం వలన ఎందరికో అభిష్టాలు సిద్ధించాయి దీనివలన ధర్మరాజు తాను కోల్పోయిన రాజ్యమంతా తిరిగి పొందగలిగాడు పాండుపుత్రుడైన ధర్మరాజు కపట జూదంలో ఓడిపోయి తన తమ్ముళ్లను ద్రౌపదిని తీసుకొని ఘోరమైన అడవి ప్రాంతాలకు వెళ్ళి ఎన్నో కష్టాలు అనుభవించాడు అయినప్పటికీ వారంతా శ్రీకృష్ణుడే తమకు గతి అని దృఢంగా విశ్వసించారు దుర్యోధనుడు మొదలైన వారు వాళ్ళ రాజ్యం అపహరించి పరాభవించి అడవులకు పంపడమే కాకుండా వారిని ఇంకెన్నో రీతుల కష్టపెట్టారు వారు కడుపు నిండా భోజనమైనా లేక బాధపడుతుంటే వారి పుణ్యం కూడా నశింపజేయమని దుర్వాస మహర్షిని పురిగొల్పి వారిపైకి పంపారు ఒకప్పుడు ధర్మాత్ములైన పాండవులపై దయతో శ్రీకృష్ణుడు వారి వద్దకు వెళ్ళాడు పాండవులు అతనిని పూజించి స్వామి నీవు భూభారం తొలగించడానికే అవతరించావు మేము మీకు ప్రాణ సమానులైనప్పటికీ ఈ అడవిలో దాగి ఉండవలసి వచ్చినదేమిటి నీవే ఉపేక్షిస్తే మాకింక దిక్కెవరు అని బాధపడ్డారు ద్రౌపది కూడా తమకు కష్టాలు తీరే ఉపాయం చెప్పమన్నది శ్రీకృష్ణుడు వాణిని కరుణించి ఇలా చెప్పాడు నేనే అనంతుడను సర్వవ్యాపిని త్రిమూర్తులు చతుర్దశ భువనాలు ఆకాశం వలె అనంతుడనైన నా ఎందు ఉన్నాయి అట్టి సర్వాంతర్యామి గల అనంతుడుగానున్న నన్ను గుర్తించి నిష్ఠగా వ్రతం చేసుకుంటే మీ అభిష్టాలన్నీ నెరవేరుతాయి మీ కష్టాలు తీరుతాయి ఈ వ్రతం బా భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు మధ్యాహ్న సమయంలో భక్తితో ఆచరిస్తే మీ రాజ్యం మీకు లభించగలదు పూర్వం యుగంలో వశిష్ఠ గోత్రానికి చెందిన సుమంతుడు అనే ఋషి ఉండేవాడు అతనికి సుశీల అనే కూతురు ఉండేది ఆమె జన్పించిన కొద్ది కాలానికి అతని భార్య దీక్షాదేవి చనిపోయింది సుశీల తండ్రి వద్దనే పెరుగుతూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుండేది సుమంతుడు తన కర్మానుష్ఠానానికి భంగము రాకుండా ఉండేందుకు రెండవ వివాహము చేసుకున్నాడు కానీ ఆమె గయ్యాలి ఎప్పుడూ భర్తతోనూ సవతి కూతురుతోనూ పోట్లాడుతుండేది కొంతకాలానికి సుమంతుడు తన కుమార్తెను వేదశాస్త్ర పారంగతుడైన కౌండిన్యునికి ఇచ్చి వివాహం చేశాడు కానీ అతని భార్య పెట్టే బాధలకు ఓర్వలే కౌండిన్యుడు వేరొక చోట కుటీరంలో కాపురం ఉండదల్చాడు అయినా కూతురు కాపురానికి వెళ్ళే రోజు కూడా దోవ బత్తేనికి కించిత్తు పేల పిండి అయినా ఇవ్వడానికి ఆమె అంగీకరించలేదు ఎలాగో ఆమె చూడకుండా సుమంతుడు కొద్ది గోధుమ పిండి మాత్రం ఒక ఆకుల కట్టి ఇచ్చి వారిని సాగనంపాడు మరుసటి రోజు మధ్యాహ్నము ఒక ఏటి వద్ద ఆగి కౌండిన్యుడు స్నాన సంధ్యాదులు గావించుకున్నాడు అక్కడ కొందరు స్త్రీలు ఎర్రని చీరలు కట్టుకుని కలశాలు పెట్టి పూజిస్తుంటే సుశీలాదేవి విచారించగా తాము అనంత వ్రతం చేస్తున్నట్లు చెప్పారు ఆమె కోరిక మీదట ఒక ముత్తైదు ఆ వ్రత విధానము ఇలా చెప్పింది ప్రతి భాద్రపద శుక్ల చతుర్దశి నాడు పద్నాలుగు ముడులు వేసిన ఎర్రని తోరము సిద్ధము చేసుకుని ప్రవహించే నీటిలో స్నానం చేసి ఎర్రని చీర కట్టుకొని ఆకులతో ఒక కలశం స్థాపించాలి ఒక కృత్త వస్త్రం మీద గంధంతో అష్టదశ పద్మము గీచి దానిపైన దర్భలతో చేసిన సర్పాకృతి నుంచి శేషసాయి అయిన చతుర్భుజుని ద్వాదశాక్షరి మంత్రాలతో కానీ పురుష సూక్త విధానంతో కానీ యధాశక్తి పూజించాలి తర్వాత ఆ తోరము కుడి చేతికి కట్టుకొని పాత తోరం విసర్జించాలి తర్వాత గోధుమ పిండి వంట నివేదించి దక్షిణతో సహా ఒక వేద విప్రునికి ఇవ్వాలి తర్వాత యథాశక్తి బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి ఇలా పద్నాలుగు సంవత్సరాలు చేశాక పద్నాలుగు కుండలు దానం ఇస్తే అన్ని పురుషార్థాలు సిద్ధిస్తాయి ఇలా చెప్పి ఆ ముత్తైదువ సుశీలాదేవి చేత కూడా అనంత వ్రతం చేయించింది తర్వాత ఆమె తన భర్తతో కలిసి బయలుదేరింది ఆ వ్రత మహిమ అన్నట్లు దారిలో ఒక పట్టణంలో పౌరులు ఆ దంపతులకు ఎదురొచ్చి వారిని అక్కడే ఉండమని ప్రార్థించారు అక్కడ కొంతకాలం కౌండిన్యుడు శ్రీమంతుడై సుఖంగా నివసించాడు ఒక రోజున కౌండిన్యుడు తన భార్య చేతికున్న తోరము చూచి ఇదేమిటి నన్ను వశం చేసుకోవడానికి ఎర్రని తోరం ధరించావా ఏమి అని అడిగాడు అది అనంత తోరమని దాని మహిమ వల్లనే తమకు సిరి సంపదలు వచ్చాయని ఆమె చెప్పినా నమ్మక అతడు దానిని త్రెంచి నిప్పులో పడేశాడు కొద్ది కాలంలో వారింట దొంగలు పడి సర్వము దోచుకుపోయారు అప్పుడు కౌండిన్యుడు తన తప్పును గుర్తించి ఎలాగైనా అనంతుని దర్శించి ఆయనను శరణు పొందనిదే భోజనమైన చేయనని శపథము చేసి అనంత అనంత అని కేకలు వేస్తూ ఒక అడవిలో వెదగసాగాడు దారిలో ఒక చోట పూత కాయలు కాయని ఒక పెద్ద మామిడి చెట్టు చూశాడు అదేమి చిత్రమో కానీ మీద ఒక పక్షి అయినా వాలలేదు కౌణ్యుడు అనంతుడు ఎక్కడా అని అడగగా ఆ చెట్టు నాకే ఆయన దర్శనం లభించలేదు అని చెప్పి నీకు కనిపిస్తే నా దుస్థితి గురించి ఆయనకు నివేదించు అని చెప్పింది ఆ ముని మరొక చోట ఒక గడ్డి పరకైన కొరకని ఆవుని దూడను చూచి వాటిని అడిగాడు అవి కూడా అలానే చెప్పాయి మరొక చోట అటువంటి ఆంబోతే కనిపించి అలానే చెప్పింది ఇంకొంత దూరం వెళ్ళాక కౌండిన్యునికి రెండు కొలనులు కనిపించాయి ఒక దానిలోని నీరు మరొక దానిలోకి ప్రవహిస్తున్నది వాటి దగ్గర ఎక్కడా వాలడం లేదు అవి కూడా అనంతుని గురించి అతనికి అలానే చెప్పాయి తర్వాత ఒక గాడిద ఒక ఏనుగు కనిపించి అనంతుడు తమకెక్కడ ఎక్కడ కనిపించలేదన్నాయి చివరకు అలసిపోయిన కౌండిన్యుడు ఒక చోట కూలబడ్డాడు అప్పుడు ఒక ముసలివాడు అతనిని చేయబట్టి లేవదీసి అనంతుని చూపిస్తాను రమ్మని ఒక అందమైన పట్టణంలోని రాజభవనంలో సింహాసనం పైనున్న ఒక సుందర విగ్రహాన్ని చూపించాడు కౌండిన్యుడు అతడే అనంతుడని తలచి అతనిని స్థుతించి నమస్కరించాడు అప్పుడు అనంతుడు అతనికి నాలుగు పురుషార్థాలు శాశ్వత వైకుంఠ నివాసముగా వరంగా ప్రసాదించాడు అప్పుడు కౌండిన్యుడు తాను అడవిలో చూచిన వింతలన్నింటినీ ఆయనకు చెప్పాడు అనంతుడిలా చెప్పాడు పూర్వము ఒక విప్రుడు విద్వాంసుడు కూడా ఎవరికీ విద్య నేర్పకుండా తన కాలమంతా శాస్త్రవాదాలతోనే గడిపాడు అందుకతడు మరుజన్మలో ఆ వ్యర్థమైన మామిడి చెట్టులా అడవిలో పాలయ్యాడు చవటి నేలను దానం మరు జన్మలో మేతమేయని పశువయ్యాడు శ్రీమంతులై కూడా కొంచమైన దానము చేయని వాడు నీవు చూచిన ఆంబోతుగా జన్మించాడు ఒకరికొకరు దానమిచ్చి పుచ్చుకున్న అక్క చెల్లెల్లే నీవు చూచిన ఆ రెండు చెరువులు క్రోధము వహించినవాడు గాడిదగాను మదించి విచ్చలవిడిగా ప్రవర్తించిన వాడు ఏనుకగాను జన్మించారు నీవు పశ్చాత్తాపంతో పరిశుద్ధ్యావు గనుకే ఆ వృద్ధుడి రూపంలో నేనే నీకు దర్శనమిచ్చాను అవన్నీ పశ్చాత్తాపంతో తమ దుస్థితి నీతో చెప్పుకొని నాకు తెలపమని నిన్ను కోరినాయి గనుకనే వాటన్నింటికి ముక్తి కలిగింది నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా ఆకాశంలో నిలుస్తావు అని అనంతుడు ఆశీర్వదించి పంపాడు అప్పటి నుంచి సుశీలాదేవి కౌండిన్యుడు సుఖంగా జీవించి తర్వాత వైకుంఠానికి వెళ్ళారు శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథవిని పాండవులు అనంత వ్రతం ఆచరించి అనంతుని కృప వలన యుద్ధంలో శత్రువులను ఓడించి మరలా రాజ్యం సంపాదించుకోలేగారు నమ్మి ఈ వ్రతం ఆచరించి సత్ఫలితము వారే లేరు కనుక సాయం నీవు కూడా నీ గోత్ర ఋషి అయిన కౌండిన్యుని వలె ఆ వ్రతం ఆచరించు ముందు ముందు నాగనాథుడు అతని సంతతివారు నిష్ఠతో ఈ వ్రతం ఆచరించి శ్రీగురుని పూజించి అచ్చటి బ్రాహ్మణులకు సన్యాసులకు సత్ సంతర్పణ చేశారు తర్వాత అతడు తన భార్య బిడ్డలను ఇంటి వద్ద దించి వచ్చి తన జీవిత శేషమంతా గురుసేవలోనే గడిపి తరించాడు అందువలనే నీకు ఈనాడు కల్పవృక్షం వంటి శ్రీ గురుచరిత్ర లభించింది అతడి వంశంలో జన్మించినందుకు నీవెంతో ధన్యుడవు శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదశ్రీ వల్లభయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ